హలో భవ్య, కంగ్రాట్స్. 2023లో 3 గవర్నమెంట్ జాబ్స్, తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత సివిల్ సర్వీసెస్లో రైల్వే సర్వీసెస్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని ఇయర్స్ ఆఫ్ అసలు జాబ్లెస్నెస్ తర్వాత ఒకేసారి ఒక 3 జాబ్స్ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫైనలీ డ్రీమ్ అచీవ్ చేశాను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అనే సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. భవ్య, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక్క సంవత్సరం అయిన తర్వాత పేరెంట్స్ నుంచి బాగా ప్రెజర్ ఉంటుంది, ముఖ్యంగా తెలుగు కుటుంబాలు. అందులో మన గుంటూరు జిల్లా పొన్నూరు, నాకు తెలుసు ఆ జిల్లాలో కానీ తెలుగు కుటుంబాల్లో డిగ్రీ అయిపోయిన తర్వాత నువ్వు 1 or 2 years సెటిల్ అవ్వాలి, లేకపోతే పేరెంట్స్ అసలు ఒప్పుకోరు. అటువంటి పరిస్థితిలో 4-5 years ఇంత ప్రెజర్ ఎలా విత్స్టాండ్ అయ్యావు నువ్వు? అంటే ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతిలో ఉండదు, కానీ 5 years ఆ ప్రెజర్ని తట్టుకోవడం చాలా కష్టం. చాలా నవ్వుతూ దీన్ని విత్స్టాండ్ అయ్యో నాకు తెలుసు, కానీ దాన్ని ఎలా తీసుకున్నావు మనసులో? చాలామంది అమ్మాయిలు బయటకు వెళ్తుంటాను కదా, మేడం మాకు చదువుకోవాలని ఉంది, చదువుకోలేకపోతున్నాం, చాలా ప్రెషర్గా ఉంది, ఇంట్లో ఒప్పుకోవట్లేదు, సమస్యలన్నీ మన మైండ్లో ఉంటున్నాయి, ఇలా అడుగుతుంటారు. వాళ్ళందరికీ నువ్వు చెప్పే సమాధానం ఏంటి? మేడం, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నేను కూడా నిజంగానే ఇంతకాలం పడుతుందని డెఫినెట్లీ అనుకోలేదు. బట్ ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్యూర్ వస్తున్న కొద్దీ మీరు అన్నట్టు బయట పేరెంట్స్ లేకపోతే రిలేటివ్స్ నుంచి ఇంకెన్నాళ్ళు అనే క్వశ్చన్తో పాటు నాకు కూడా చాలా స్ట్రెస్ ఎక్కువ అవుతూనే ఉంది. బట్ దీన్ని ప్రతిసారి ఏమనుకుంటున్నానంటే, ఇదే నా ఫైనల్ డ్రీమ్ అనుకున్నాను కాబట్టి దీనిలో ప్రయత్నలోపం ఉండకూడదు, చివరి వరకు నేను నా కంప్లీట్ 100% ఇవ్వాలి, వస్తుందా లేదా అన్నది లక్ ఫ్యాక్టర్, మిగిలిన డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అవన్నీ పక్కన పెట్టి నేనైతే నా వైపు నుంచి ఎప్పుడూ ప్రిపరేషన్లో లోపం ఉండకూడదు అని. లక్కీగా నాకేమైందంటే పేరెంట్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది మ్యామ్. ఎప్పుడూ గివప్ ఇచ్చే అన్న వాళ్ళు ఎప్పుడు అనలేదు. సో ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ నాకు కంటిన్యూ సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు ఇన్ని ఇయర్స్. సో అది నాకు కొంచెం అడ్వాంటేజ్ అయిందని నేను అనుకోవచ్చు. బికాజ్ అందరికీ ఇంత ప్రివిలేజ్ ఉంటుందో లేదో తెలియదు, కానీ నాకు లక్కీగా పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్ల నేను ప్రతిసారి నేను స్ట్రెస్లోంచి బయటకు రావడం అది చేయగలిగానే, కానీ వెనక నుంచి నాకు అంత ఇబ్బంది లేకుండా ఉంది. సో వన్ ఆఫ్ ద రీజన్ నేను కొంచెం ఇదయ్యానంటే ఆ సపోర్ట్ ఉండడం వల్లే అనుకుంటాను మేడం. ఓకే, మొత్తం ఈ 5 ఇయర్స్ స్పాన్లో నీకు ఎప్పుడైనా సెల్ఫ్ డౌట్ వచ్చిందా? వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నావు? అంటే నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అనే క్వశ్చన్ వచ్చిందా? అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నీకు నువ్వు ఎలా సమాధానపరుచుకున్నావు? మేడం, అంటే ఫస్ట్ 2 attempts ఓకే, ఏదో తప్పు జరుగుతుందని అర్థమైంది, కానీ 3rd attempt, 4th attempt పోతున్న దగ్గర నుంచి నాకు సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయింది. ఏంటి రావట్లేదు, నేను ఏదైనా మిస్టేక్ చేస్తున్నాను, ప్రిపరేషన్లో తప్పు ఉందా, లేకపోతే ఎక్కడ నాతో పాటు వాళ్ళందరూ అవుతున్నారు, నాది అవ్వట్లేదు అన్నది. ఇన్ఫ్యాక్ట్ నేను నా 5th attempt ప్రిలిమ్స్ పోయినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేశాను, మేడం నాకు అసలు అర్థం కావట్లేదు 6th attempt ఇవ్వాలా వద్దా, నాకు చాలా డౌట్గా ఉంది అని. బికాజ్ ఐ థింక్ ఫెయిల్యూర్స్ కంటిన్యూస్గా వస్తున్న కొద్దీ ప్రతి ఒక్కరికి ఆ సెల్ఫ్ డౌట్ ఇదేనేమో. బట్ ఒకసారి మనల్ని మనం ఎనలైజ్ చేసుకొని, ఇన్ఫ్యాక్ట్ నాకు ఒకటి అడ్వాంటేజ్ ఏమైందంటే అప్పుడే నేను గ్రూప్ 1 ఇచ్చాను. గ్రూప్ 1 ఇచ్చి గ్రూప్ 1లో ఒక జాబ్ రావడంతో ఆ సెల్ఫ్ డౌట్ కొద్దిగా నాకు తగ్గింది, కొద్దిగా తగ్గి నాకు 6th attempt ఇవ్వడానికి కొంచెం కాన్ఫిడెన్స్ బూస్టర్గా నాకు అది హెల్ప్ అయింది. కానీ సెల్ఫ్ డౌట్ అనేది ఎవరికైనా కామన్ నేను అనుకుంటాను. ఆ కామన్ టైంలో ఎవరైనా మనకు మనం ఎనలైజ్ చేసుకొని, లేదు వీ కెన్ డూ ఇట్, మన నాలెడ్జ్ మీద మనం కొంచెం నమ్మకం ఉంచితే ఐ థింక్ వీ కెన్ ఓవర్కమ్ దట్ సెల్ఫ్ డౌట్ అనుకుంటాను. భవ్య, నువ్వు స్టేట్ గవర్నమెంట్లో ఏపీలో MPDO జాబ్ చేసావు, కొన్నాళ్ళు జాబ్ కూడా చేసావు, సో మళ్ళీ ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్లో ఉన్నావు, రైల్వే సర్వీసెస్. MPDO జాబ్లో ఒక అమ్మాయి ఫేస్ చేస్తున్న నువ్వు చేసిన ప్రాబ్లమ్స్, ఒక మహిళకున్న ఛాలెంజెస్ ఏంటి చెప్పు. మ్యామ్, MPDO ప్రాపర్ ఫీల్డ్ లెవెల్ జాబ్, అది కూడా గ్రాస్ రూట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో చేయాల్సిన జాబ్. చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉంటారు, ఎస్పెషల్లీ యంగ్, ఇలా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి వెంటనే 20s 30s ఉన్న వాళ్ళు అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటారు. సో అమ్మాయిలకి 2 different types ఆఫ్ వీధి ఉంటుంది. అంటే నాకు నీ స్పెషల్ అంటే ఒక స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్ కావాలి, జనరిక్ స్టేట్మెంట్స్ కాకుండా నువ్వు ఫేస్ చేసిన ఒక ఛాలెంజ్ చెప్పు. మ్యామ్, ఫస్ట్ ఛాలెంజెస్ కన్నా ముందు నేను పాజిటివ్ చెప్తాను. పాజిటివ్ ఏంటంటే, పల్లెటూర్లోకి వెళ్ళినప్పుడు ఒక ఆడపిల్ల ఒక ఆఫీసర్గా వచ్చిందన్నప్పుడు చాలా రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు, అండ్ వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా కూడా, ఇదిగో మన ఈ అమ్మాయికి కూడా వచ్చింది, మన ఇంట్లో ఆడపిల్లలు కూడా ఇలా చదివించాలనేది ఒకటి పాజిటివ్గా తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మ్యామ్, ఆడపిల్ల అంటే ఓకే అంత పవర్ఫుల్ ఏం కాదు, వీ కెన్ మ్యానిపులేట్ హర్ అనేది చాలా ఎక్కువ, ఎస్పెషల్లీ పొలిటికల్ వైపు నుంచి చాలా ఎక్కువ ఈజీగా తీసుకుంటారు. అమ్మాయి కదా, వీ క్యాన్ మేనేజర్, ఈ అమ్మాయిని ఫోర్స్ చేసి ఫోన్ చేసి గట్టిగా అరిచి ఇచ్చేస్తే షీ విల్ డూ ద వర్క్ అనే ఒక ఇది ఉంటుంది. బట్ 2-3 సార్లు మనం లేదు, వీ స్టాండ్ బై అవర్ వర్డ్స్, నేను ఇలాగే ఉంటాను, నేను నాకు నచ్చిందే చేస్తానండి, నేను రూల్స్ ప్రకారం వెళ్తాను, అలా గట్టిగా బోల్డ్గా వాయిస్ ఎక్స్ప్రెస్ చేస్తే మాత్రం దే విల్ అండర్స్టాండ్ దట్ ఓకే షీఈస్ నాట్ సమ్వన్ హూ విల్ బెండ్ అనేది అర్థం చేసుకుంటారని అర్థమైంది.
బట్ జనరల్గా విమెన్ అంటే ఓకే, ఈజీ టు మ్యానిపులేట్ అని అనుకుంటారు అన్నది మాత్రం నాకు చాలా బాగా అర్థమైంది ఆ జాబ్ ఎక్స్పీరియన్స్. రైట్ రైట్. భవ్య, మీ డాడీ ఒక అడ్వకేట్, నాన్నగారు అడ్వకేట్ పొన్నూరులో, మదర్ హౌస్ వైఫ్, నీకు ఒక సిస్టర్ ఉంది, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ మనందరం, అండ్ దానిలో పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంటుంది ఎంతో కొంత. సో దీనిలో మొత్తం ఈ ప్రస్థానంలో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, చాలామంది నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్నావు, మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చు, సెటిల్ అయిపోవచ్చు తొందరగా, అలా ఆలోచించకుండా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ వైపు వస్తున్నప్పుడు పేరెంట్స్ ఏమన్నారు నువ్వు, అసలు వాళ్ళ స్ఫూర్తి ఏంటి నీకు, లేదా వాళ్ళు వెళ్ళబుచ్చిన డౌట్స్ ఏంటి, క్లియర్గా చెప్పు. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కళలు ఎన్ని ఉంటాయి, కష్టాలు కూడా అన్నీ ఉంటాయి. బికాస్ కళలు ఎన్ని సాధించాలనుకున్నా చాలా కన్స్ట్రెయిన్స్ ఉంటాయి, రిసోర్స్ అది డబ్బు పరంగా అవ్వచ్చు, లేకపోతే త్వరగా సెటిల్ అయిపోవాలన్న ప్రెషర్ అవ్వచ్చు, చాలా రకమైన కష్టాలు ఉంటాయి. నేను కూడా అవన్నీ ఫేస్ చేసే వచ్చాను. మా పేరెంట్స్ కూడా నన్ను సివిల్స్ వైపు పంపించేటప్పుడు ఇవన్నీ ఆలోచించారు, ఆడపిల్ల కదా ఎక్కువ త్వరగా పెళ్లి చేసేసి పంపిస్తే బాగుంటుంది అన్న థాట్తో పాటు, లేదు ఒక డ్రీమ్ ఉన్నప్పుడు దానికి చాలా టైం పడుతుంది, ఒకసారి అది అచీవ్ చేస్తే ఒక నెక్స్ట్ జనరేషన్ నుంచి చాలా మార్పు వస్తుంది. మెయిన్ పెళ్ళంటే, పెళ్ళంటే ఒక మాట భవ్య, నార్మల్ అమ్మాయిలు అంటే ప్రైవేట్ జాబ్స్ కానీ లేదా చదువుకుని హౌస్ వైఫ్గా ఉండాల్సిన అమ్మాయిలు కానీ, వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్గా అయిపోతాయి. కానీ సివిల్స్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కొన్ని సర్వీసెస్లో, అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, రైల్వే సర్వీస్ కావచ్చు, రెవెన్యూ సర్వీస్ కావచ్చు, కొన్ని సర్వీసెస్లో చాలా స్పెసిఫిక్ చాయిసెసే ఉంటాయి మెయిన్గా అమ్మాయిలకి. అది చాలా అంటే మనకి మనకు సూట్ అయ్యే వ్యక్తి, సేమ్ ప్రొఫెషన్ లేదా దగ్గర ప్రొఫెషన్లో ఉండే వ్యక్తి దొరకడం అనేది చాలా స్పెసిఫిక్ అన్నమాట. అందులో కుటుంబాల్లో చాలా రకరకాల అబ్జెక్షన్స్ కూడా ఉంటాయి కదా. సో ఈ సందర్భంగా సివిల్స్ లాంటి పరీక్ష రాసేటప్పుడు అమ్మాయిలకి అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్. సో నీకు ఇప్పుడు దీని మీద నీ ఒపీనియన్ ఏంటంటే, నువ్వు ఇప్పుడు పోరాడి పోరాడి కాంపిటేటివ్ ఎగ్జామ్ తెచ్చుకున్నావు, గ్రూప్ వన్ కాదు సివిల్స్కి వచ్చేసావు, రైల్వే సర్వీస్కి వచ్చావు, సో మిగతా అమ్మాయిలకి, తోటి అమ్మాయిలకి ఎవరైతే మంచి ఒక జాబ్ తెచ్చుకుందాం సాఫ్ట్వేర్లో, లేదా ఒక ప్రైవేట్ జాబ్ చేద్దాం, లేదా ఒక చిన్న బిజినెస్ చేద్దాం, చేసేస్తే ఎట్లయిపోదాం అనుకునే అమ్మాయిలకి, సివిల్ సర్వీసెస్ చదివే అమ్మాయిలకి తేడా ఉంది కదా, సివిల్స్ వచ్చే అమ్మాయిలకి వాళ్ళ నెక్స్ట్ లైఫ్లో అంటే కెరీర్ తర్వాత ఫ్యామిలీ సెటప్స్ కదా, వాళ్ళందరూ నువ్వు అంటే ఏ విధమైన అడ్వైజ్ ఇస్తావు? మ్యామ్ డెఫినెట్లీ మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ జాబ్ వెళ్ళాలనుకున్న అమ్మాయిలకి, సివిల్ సర్వీసెస్ అమ్మాయిలకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా సెట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. బికాజ్ వాళ్ళు చాలామందిని కన్విన్స్ చేస్తూ ఉండాలి, ప్లస్ నెక్స్ట్ కెరీర్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి, అండ్ యాజ్ ఎ వర్కింగ్ విమెన్ కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉండాలి. సో నేను చెప్పేది ఏంటంటే, వర్కింగ్ విమెన్ అయినా ఏదైనా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలంటే, మనతో పాటు గ్రో అవ్వగలిగే ఒక వర్కింగ్ పార్ట్నర్, అది ఎయిదర్ ఎనీ ఫీల్డ్స్. ఇప్పుడు మీరు అన్నట్టు సివిల్ సర్వీసెస్లోనే దొరకడం చాలా రేర్, బికాస్ దొరకడానికి సేమ్ సెట్ ఆఫ్ ఇది మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉండాలి, అండ్ ప్లస్ జాబ్ పోస్టింగ్స్ కూడా ఎక్కడెక్కడే ఉండుండొచ్చు. సో నేను అనేది కంపాటబిలిటీ చూసుకొని దాన్ని బట్టి మన ప్రిపరేషన్ని, మన స్ట్రగుల్ని అర్థం చేసుకున్న పర్సన్ చూసుకోవడమే కానీ, పర్టికులర్గా సివిల్ సర్వీసెస్ ఆర్ ఎల్స్ ఇంత డిఫైన్డ్గా ఉండడం కొంచెం కష్టమేమో, ఎస్పెషల్లీ ఫీమేల్కి వెరీ డిఫికల్ట్, రైట్, బికాస్ ప్రయారిటీస్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి. వాళ్ళకి భవ్య, చాలామంది సివిల్ సర్వీసెస్ అంటే ఒకే ఐడియా ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, సివిల్ సర్వీసెస్లో రకరకాల సర్వీసులు ఉంటాయి, ఏ సర్వీస్లోకి వెళ్ళినా ఆ డిపార్ట్మెంట్లో మనం రిటైర్మెంట్ స్టేజ్కి టాప్లో ఉంటాము, మిడ్ కెరీర్కి వచ్చేసరికి మంచి డెసిషన్ మేకింగ్లో ఉంటాం. చాలామందికి అవగాహన ఉండదు, ఒకసారి సివిల్ సర్వీసెస్లో ఎటువంటి సర్వీసెస్ ఉంటాయి, ఆ సర్వీసెస్ గురించి ఒక అవగాహన కల్పిస్తావా ఎవరైతే సివిల్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా. అంటే సివిల్స్ అనగానే ఒక సగటు పౌరుడికి ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఇంత గుర్తొచ్చేది, బట్ దెర్ ఆర్ మెనీ సర్వీసెస్. సో ఆ సర్వీసెస్ గురించి ఇప్పుడు నువ్వు చూస్తున్నావు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు చేస్తున్నావు, నువ్వు ఏంటో చెప్పు ఒకసారి. మ్యామ్ నాకు తెలిసి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి కూడా మనం చేసే వన్ ఆఫ్ ద బిగ్నర్ మిస్టేక్ ఇదేనేమో, మనం సిలబస్ ఏంటని తెలుసుకుంటాం, ప్లస్ ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళ వీడియోస్, వీళ్ళ చామ్ ఇదే చూస్తాం, కానీ మనం సివిల్ సర్వీసెస్ అప్లై చేసేటప్పుడు మోర్ దాన్ 20 సర్వీసెస్ ఉన్నాయి, అండ్ ఎవ్రీ సర్వీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ చామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్, ఇండియన్ పోస్టల్, ఇప్పుడు కొత్తగా రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్, నువ్వు సెలెక్ట్ అయిన సర్వీస్ ఉన్నాయి మ్యామ్. రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, ఛాలెంజెస్? అండ్ ఫస్ట్ ఇది నేను చెప్తాను, ఫస్ట్ ప్రతి సర్వీస్ కి దాని పర్టికులర్ అడ్వాంటేజెస్ అండ్ ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఏంటంటే, అన్ని సర్వీసెస్ కి ఆల్మోస్ట్ పర్క్స్ అలవెన్సెస్ ఈక్వల్ టు వన్ ఆఫ్ ఐఏఎస్ లాగే ఉంటాయి. ఇన్ఫాక్ట్ కొన్ని జాబ్స్ ఐఏఎస్ అంత స్ట్రెస్ఫుల్ గా కాకుండా కూడా ఉంటాయి. సో జనరల్ ఎవరైనా ప్రిపేర్ అయ్యాలి, నేను చెప్పేది అంటే, ఫస్ట్ ప్రతి సర్వీస్ దాని జాబ్ ప్రొఫైల్ చూడండి, ఆ జాబ్ చేస్తున్న వాళ్ళ వీడియోస్ చూడండి, యూ విల్ అండర్స్టాండ్ వాట్
దాన్ని బట్టి ప్రిఫరెన్స్ కూడా పెట్టుకోవడం ఈజీ అవుతుంది. అండ్ మీరు అన్నట్టు ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ ఒకప్పుడు ఓన్లీ ట్రాఫిక్, ఐఆర్పిఎఫ్ ఇవి మాత్రమే సివిల్ సర్వీసెస్ లో ఉండేవి. ఇంజనీరింగ్ అన్నీ ఐఏఎస్ ద్వారా జరిగేది. ఇప్పుడు రీసెంట్ గా అన్ని ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ తీసేసి కంప్లీట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో రైల్వే సర్వీసెస్ తీసేశారు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇవి రైల్వేస్ వాళ్ళకి ఆ రిక్రూట్మెంట్ అలా జరిగేది మ్యామ్. ఇప్పుడు అవి దీనిలోనే కంబైన్ చేసేసి ఎంటైర్ 7 సర్వీసెస్. ఇప్పుడు మనకి రైల్వే సర్వీసెస్ లో పాత రోజుల్లో ఐఆర్టీఎస్ అనే ఒక టెక్నికల్ సర్వీస్ ఉండేది, రైల్వే ట్రాఫిక్ సర్వీస్. తర్వాత అకౌంటింగ్ సర్వీస్, రైల్వే అకౌంట్ సర్వీస్ అని ఉండేది. తర్వాత రైల్వే పర్సనల్ సర్వీస్ రిక్రూట్మెంట్ వాటికి సంబంధించి. వీటితో పాటు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ లో కొన్ని రైల్వే రిలేటెడ్ సర్వీసెస్ ఉండేవి. ఇవన్నింటినీ కంబైన్ చేసి 7 సర్వీసెస్ పెట్టి రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అని చెప్పి కొత్తగా సివిల్ సర్వీసెస్ లో ఒకటే హెడ్డింగ్ లో ఎక్కువ మంది రిక్రూట్ చేసుకుంటున్నారు అన్నమాట. అది కూడా మంచి సర్వీసే. సో ఆ ఇండియన్ రైల్వే సర్వీస్ ఏంటంటే మ్యామ్, రైల్వేస్ మనకు తెలిసినట్టు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ద కంట్రీ. ఎక్కడికైనా రైల్వే నెట్వర్క్ మనకు చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషలీ ఫర్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది మన రైల్వేస్ లో. నాన్ టెక్నికల్ సర్వీసెస్ ఇప్పుడు పర్సనల్ అకౌంట్స్ ఇలాంటివి తీసుకుంటే చాలా కంఫర్టబుల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అండ్ అటు హోమ్ స్టేట్ లో చాలా వరకు పోస్టింగ్ దొరికే ఛాన్స్ ఇవన్నీ ఉంటాయి. సో యాజ్ అ ఫీమేల్ నేనైతే రైల్వే సర్వీస్ నాకు చాలా ప్రాస్పెక్టివ్స్ ఎక్కువ ఓపెన్ చేస్తుంది అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉన్నాను. సో నేను ఎవరికైనా సజెస్ట్ చేసినా ఐ సజెస్ట్ దిస్ సర్వీస్ ఎవరికైనా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఐఆర్ఎంఎస్ చాడడం వల్ల ఐఏ రైల్వేస్ బికమ్ సో పవర్ఫుల్. ఇన్ఫాక్ట్ ఎలా అంటే ఐఆర్ఎంఎస్ ఇస్ లైక్ ఐఏఎస్ ఆఫ్ ద రైల్వేస్. ట్రైనింగ్ ఎక్కడ బావియా రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ కి ట్రైనింగ్ ఎలా ఉంది? నువ్వు ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నావు కదా, ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎలా ఉంది ట్రైనింగ్? మ్యామ్ రైల్వేస్ కి డిఫరెంట్ డిఫరెంట్ సిటీఐ సెంట్రలైజ్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మెయిన్ ఇప్పుడు మాకు పేరెంట్ ఇన్స్టిట్యూట్ లక్నోలో ఉంది మ్యామ్, ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్. బట్ దాంతోపాటు మాకు వేరే వేరే ప్లేసెస్లో పూణే, నాసిక్, బీహార్, ఇలా బెంగళూరు, ఇలా ప్రతి చోట సివిల్ ఇంజనీరింగ్ ఒక చోట, మెకానికల్, సిగ్నలింగ్, సికింద్రాబాద్లో అలా స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అక్కడ కూడా మాకు ఎక్స్పోజర్ ఇస్తున్నారు. సో ఇలా ఒక ఆల్మోస్ట్ ఒక 8 డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటన్నిటితో పాటు ఇలా డివిజనల్ అటాచ్మెంట్స్, సికింద్రాబాద్ డివిజన్, వైజాగ్ డివిజన్, ఇలా వాటిల్లో కూడా మాకు ఎక్స్పోజర్ ఇస్తున్నారు. సో ఒక 2 ఇయర్స్ కంప్లీట్ ట్రైనింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో జరగబోతుంది. ఇది జనరల్గా నేను పర్సనల్గా సివిల్ సర్వీసెస్లో ఉన్న చాలామంది అమ్మాయిల్ని పర్సనల్గా అడిగే క్వశ్చన్, నేను ఓపెన్గా అడుగుతున్నాను. ఎంత సివిల్స్ పాస్ అయినా ఈ సమాజంలో, ముఖ్యంగా మనం నెక్స్ట్ సివిల్స్ తర్వాత మన లైఫ్లో కెరీర్ పక్కన పెడితే పర్సనల్ లైఫ్లో ఒక అమ్మాయి అమ్మాయి కదా. సో ఒక అమ్మాయి అనగానే అది పెళ్లి విషయం కావచ్చు, తర్వాత ఫ్యామిలీ కావచ్చు, తర్వాత మన ఎంటైర్ లైఫ్ కావచ్చు. డెసిషన్ మేకింగ్ అమ్మాయి చేతిలోకి వచ్చిందంటావా? తర్వాత చూస్తే పెళ్ళి అనే వ్యవస్థలో ఇంకా కూడా నువ్వు సివిల్స్ పాస్ అయినా సరే కట్నం ఎక్స్పెక్ట్ చేస్తారు, చాలా లంచనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఒక అమ్మాయి ఎంత ఆఫీసర్ అయినా, ఐఏఎస్ అయినా లేదా ఐపీఎస్ అయినా లేదా పెద్ద సివిల్ సర్వెంట్ అయినా, ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం షీ హ్యాస్ టు ఫాలో సర్టెన్ నార్మ్స్. వీటన్నిటి నువ్వు ఎలా చూస్తావు? ఇంకా ఈ సిస్టమ్ ఎందుకు మారట్లేదు అంటూ మ్యామ్, దీంట్లో 2 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఏంటంటే, ఎంత ఆఫీసర్ అయినా ఎండ్ ఆఫ్ ద డే ఇంట్లో షీజ్ అ మదర్, షీజ్ అ వైఫ్. సో ఆ వర్క్ రోల్స్ అన్ని అలాగే ఉంటాయి. బట్ సెకండ్ నేను అనేది ఏంటంటే, మనం ఎంత ఓపెన్ గా ఉన్నాం, మన డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఎంత ఉన్నాయి అన్నది మన అదర్ పార్ట్నర్తో మనకున్న అండర్స్టాండింగ్ బట్టి, లేకపోతే మన పేరెంట్స్ అండర్స్టాండింగ్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అనుకున్నా. బికాస్ సివిల్ సర్వీసెస్ మనం చాలా వాల్యూస్ చదివి ఉంటాము, ఇక్కడికి వచ్చి మళ్ళీ కట్నం ఇచ్చి, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ స్పీక్ అండ్ హౌ యూ కమ్యూనికేట్ విత్ అదర్ పర్సన్ అని నేను అవుతాను. అండ్ మీరు అన్నట్టు సెకండ్ గా ఆ మదర్ హౌసింగ్ రోల్స్ యాజ్ యూజువల్ అలాగే ఉంటాయి. నో మ్యాటర్ వాట్, ఎంత వర్క్ చేయాలి వచ్చినా కూడా స్టిల్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ద రోల్ ఆఫ్ యూ మదర్, యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ద రోల్ ఆఫ్ యూ వైఫ్, ఇవన్నీ అలాగే ఉంటాయి. సో ద మోర్ అండర్స్టాండింగ్ యువర్ పార్ట్నర్ ఈస్ ద మోర్ ఇవన్నీ చాలా స్మూత్ అవుతాయని నేను అనుకుంటాను. చూడండి, ఓకే భవ్య, 30 ఇయర్స్ డౌన్ ద లైన్ యూ విల్ బి ఇన్ ద టాప్ ఇన్ రైల్వే సర్వీసెస్, మంచి టాప్ పొజిషన్ రైల్వే బోర్డ్ స్థాయిలోకి వెళ్ళి ఉంటాం. సో ఈ మొత్తం 30 ఇయర్స్ గ్రాఫ్లో అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, నీ ఇమీడియట్ సొసైటీ పక్కన పెట్టి మొత్తం ఇండియాని ఎలా విజువలైజ్ చేస్తాం? అంటే నీ కెరీర్తో పాటు ఇండియా 2047 ఉంటుంది. సో అమృతకాలం మొత్తం నీ కెరీర్లోనే ఉంటుంది అనమాట. సో 2047కి ఇండియా ఎలా ఉండబోతోంది, ఇండియన్ రైల్వేస్ ఎలా ఉండబోతుంది, జస్ట్ యువర్ విజువలైజేషన్? ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ గ్రేట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ చూస్తేనే, రైల్వేస్ ఒకప్పుడు మనకు రైల్వేస్ మీద ఉన్న పర్సెప్షన్ చాలా డిఫరెంట్. రైల్వేస్ అంటే హైజీనిక్ గా ఉండవు, వాష్రూమ్స్ లేకపోతే డిలే ఉంటుంది, ఎప్పుడు ఇంపంక్చర్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే రైల్వేస్ కూడా అమృత్ భారత్ అని చెప్పి చాలా ప్రోగ్రామ్స్ తీసుకోరు, వందే భారత్ అని, బుల్లెట్ ట్రైన్ అని, మెట్రో ట్రైన్ అని, స్టేషన్స్ రీడెవలప్మెంట్ అని. రైల్వేస్ లోనే ఈ కెన్ సీ లాట్ ఆఫ్ చేంజెస్. బట్ 2047 ఐ థింక్ మన రైల్వేస్ కంపేటబుల్ ఆల్మోస్ట్ విత్ జపాన్
స్విట్జర్లాండ్ అవుతుందని నేను చాలా ఒప్పులు ఉన్నా. సో అదే విధంగా మీడియం ఫీల్డ్స్ లో కూడా మనం విజన్ అయితే చాలా లాంగ్ బాగుంది మ్యామ్, దాన్ని ఎగ్జిక్యూట్ ఎలా చేస్తాము, ఛాలెంజెస్ అవన్నీ హ్యాండిల్, ఐ డోంట్ నో ఇన్ ద ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలియదు, కానీ బట్ యాజ్ అన్ హ్యావ్ ఎ గ్రేట్ విజన్ అండ్ స్ట్రాటజీ కూడా చాలా బాగుంది. అండ్ రైల్వేస్ విషయంలో కూడా ఐ హోప్ రైల్వేస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. రైట్ రైట్, ఆల్ ది బెస్ట్ భవ్య. నీ మళ్ళా 2047 ఎవ్రీథింగ్ గోస్ రైట్, నువ్వు చెప్పినది నిజమవ్వాలని ఆ రోజు మళ్ళా మనం ఇదే డిస్కషన్ తీసుకొద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.